ఈ రైడ్ని మనకి స్పాన్సర్ చేసిన వారు అరోరా అగర్బత్తీస్ కాకినాడ. సో అరోరా అగర్బత్తీస్ ఏజెన్సీ కానీ లేకపోతే మీరు హోల్సేల్లో కానీ రిటైల్లో కానీ అమ్మాలనుకుంటే సో అరోరా అగర్బత్తీస్ వారి నెంబర్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. మీకు ఏపీ తెలంగాణలో ఎక్కడైనా మీరు వీళ్ళ ఏజెన్సీ తీసుకోవచ్చు, లేకపోతే హోల్సేల్గా లేదా రిటైల్గా అమ్మచ్చు. సో దానికి సంబంధించిన అరోరా అగర్బత్తీస్ మీరు కొనుక్కోవాలనుకుంటున్నా, దాని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నా, స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే నెంబర్ అయితే మీరు దానికి కాల్ చేస్తే మీకు వాళ్ళు రెస్పాండ్ అయితే అవుతారు. అందరికీ నమస్కారం, గోదావరి ఛానల్కి స్వాగతం. సో రూమ్ అయితే చెక్అవుట్ చేయాలి, నాకు కర్మ కాలి ఈ రూమ్ ఎక్స్టెన్షన్ ఇవ్వట్లేదు. ఈ ఇక్కడ ఈ హోటల్స్ వాళ్ళ ప్లాన్స్ చాలా దారుణంగా ఉన్నాయండి. సో నాకు నేను ఈ రూమ్ ఎగ్జాక్ట్లీ 600 పడింది. రూమ్ అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట, రూమ్ అయితే చాలా చాలా బాగుంది. గీజర్ కానీ ఏసీ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఓఎల్ని బుక్ చేసుకున్నాను రూమ్. సో ఈరోజు ఎక్స్టెన్షన్ కోసం వెళ్తే ఏం చెప్తున్నారంటే 1400 చెప్తున్నారు, 1200 చెప్తున్నారు, పెంచేశారు రేట్లు. సో నేను చెప్తున్నా 600 ఎక్కువ ఖర్చు పెట్టి ఉండాల్సినంత అవసరం నాకు లేదు. నాకు బెడ్ కొంచెం వేడిగా ఉంటే ఏసీ ఇవి ఉంటే చాలు, అంతకుమించి నాకు ఏం అక్కర్లేదు. చూసారు మీరు అల్లి తమ్నైలు, మంచి ఇంట్రెస్టింగ్తో మీరు అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో మీ ఇంట్రెస్ట్ నేనేం బ్రేక్ చేయను, నేను ఇప్పుడు ఏం మాట్లాడను, డైరెక్ట్గా బండి తీసుకుని చెలో ఇక్కడి నుంచి. జూబ్లీ హిల్స్ సైడ్ ఇది. వచ్చినప్పుడు మీరు 4x4 లో కూడా పెట్టాలి, 2x వెళ్తున్నాం, 4x4 అవసరం అండి. వచ్చినప్పుడు నేను నడిచేస్తాను, నేను తీస్తాను మీరు షార్ట్లు మంచి మంచి. సో ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు అనంతగిరి హిల్స్ దగ్గర ఒక వ్యూ పాయింట్లో ఉన్నాం, దీనికి పేరేంటో మనకు తెలియదు. ఈ మధ్య రీసెంట్గా అంత 1.3 మిలియన్ 1.4 మిలియన్ కొట్టిన రామ్ బ్రో. సో యూట్యూబ్ అసలు ఎలా వర్క్ చేస్తుందో మనకు తెలియదు బ్రో. అసలు ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఒకేసారి, ఎలా ఎలా అయింది తెలియదు. ఒక 21 మంత్ నుండి కమెంట్స్ ఎక్కువ వస్తా ఉన్నాయి, నేను ఓపెన్ చేయట్లేదు అసలు. అసలు బ్రోకి బ్రోకి చాలా వర్క్స్ ఉంటాయి బ్రో. సో అసలు బ్రో పెద్ద పట్టించుకోరు యూట్యూబ్ని, అసలు ఏంటి కామెంట్స్, మనకు నోటిఫికేషన్ వస్తుంటుంది కదా చూస్తే ఆ వీడియోకి వస్తున్నాయి ఎక్కువ. ఓపెన్ చేస్తే మామూలుగా ఒక 3000-4000 వ్యూస్ ఉండేది, ఒకసారి 50,000 ఉంది, నెక్స్ట్ డే 1 lakh, నెక్స్ట్ డే 2 lakhs. ఆగలేదు ఇంకా పరుగు, అట్లా అట్లా ఇప్పుడు 1.4-1.5 వెళ్ళింది. అంటే అది ఫస్ట్లో ఎంత వచ్చిన వ్యూస్? ఫస్ట్లో నీకు గుర్తుండే 3000-4000 వ్యూస్ నుంచి అలా వెళ్ళిపోయింది. అలాంటే ప్రతి 3000-4000 వ్యూస్కి వెళ్ళిపోద్ది అనుకుంటారు ఇప్పుడు అందరూ, అలానే కాదు చెప్పలేము. సో మహీంద్ర థార్ వేసుకొచ్చాను బ్రోది. సో దాంట్లో మొత్తం దాన్ని చూపిద్దాం మొత్తం బ్రో, చూపిద్దాం మొత్తం దాని గురించి. బ్రోకి అలా ఆఫ్ రోడ్ చూస్తే బ్రో అసలు ఆగట్లేదు, మొత్తం బుర్రలోకి వెళ్ళి. మామూలుగా మనం కార్ వేసుకొస్తే ఏం జరుగుద్ది, ఎక్కడ గతుకులేదు పక్కన బ్రో అలా గతుకు సెలెక్ట్ చేసుకుని మరి దాంట్లోకి వెళ్తున్నారు బ్రో. అసలు ఏంటి మీకు ఎందుకు ఆఫ్ రోడ్ అంటే చాలా ఇష్టం? ఆటోమొబైల్స్ అంటే బాగా ఇష్టం, కార్లో వాడడం అక్కడ నుండి. బ్రో చాలా చాలా ఆఫ్ రోడ్ చేశారు కదా దీంతో, ఏంటి అసలు మీ ఫీల్ ఎలా ఉంది? అసలు పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ బ్రో. అసలు దానికి కొన్ని యాక్సెసరీస్ చేయించారు అండ్ వీడియోస్ ఉన్నాయి, అవి పోర్ట్రేట్ మోడ్లో ఉన్నాయి. కొన్ని కొన్ని దీంట్లో పెడతాను ట్రై చేస్తాను నేను, అండ్ ఇప్పుడు కూడా చేస్తారు కదా కొన్ని కొన్ని చేస్తారు. బీభత్సమైన ఆఫ్ రోడ్ అయితే చేశారు, ఇప్పుడు ఇంకా పెద్ద రిస్క్ చేశారు ఇక్కడ బ్రేక్, నాకు భయం వేసింది కూడా. చాలా హార్డ్ ఆఫ్ రోడింగ్ చేసాం మనం దీని మీద, అవి చూపిద్ది కానీ కొన్ని క్లిప్స్ ఇస్తాను, ఆ క్లిప్స్ దీంట్లో పెడతాను. ఇంకోటి ఏంటంటే మామూలుగా జనరల్ కార్ అనుకోండి, అది బెంజ్ అయినా బీఎండబ్ల్యూ అయినా ఆడి అయినా జనరల్గా కామన్, బట్ కార్ ఇక్కడ కూడా చేద్దాం మనం, చేద్దాం. తార టెన్షన్ వేరుగా ఉంటుంది కదా, మీకు అసలు ఎలా ఉంది ఆ ఫీల్? వేరు ఆ ఫీల్ వేరు. సో డ్రోన్ షాట్లు చూద్దాం. Thank you.
సో బ్యూటిఫుల్ డ్రోన్ షాట్స్ మీరు చూసారు కదా, మొత్తం క్రెడిట్ గోస్ట్ రామ్ బ్రో, మొత్తం దాన్ని ఎగరేసి చింపేసి నాన వ్యవస్థ చేస్తున్నారు మీరు. ఇక్కడ బ్రేక్ వేయడం అంటే మీకు డ్రోన్లో కనపడుతుంది, నేను తీయలే డ్రోన్ ఆపరేట్ చేస్తున్నాను. ఆ బ్రేక్ వేయడం చూస్తే మీకు గుండెలు డబ్ 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 కాకుండా డబ్ 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 అని కొట్టుకుంటుంది, అంత దారుణంగా ఉంది. నెక్స్ట్ ఎక్కడ బ్రో ఇక్కడ నుంచి? సో అది ఇంకా బాగుంటుంది అంటున్నారు కదా. సో ఇది కూడా చాలా బాగుంది, అంటే హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చే ఉంటారు ఇప్పటికే, బట్ హైదరాబాద్కి ఇది ఒక మంచి ప్లేస్ అనమాట. అది కూడా తార్లు వెళ్తుంటే కిక్ వేరు, నార్మల్ వెళ్తే వేరు, తార్లు వెళ్తే కిక్ వేరు. మనం ఇక్కడికి వెళ్ళాలి. సార్ నెమళ్ళు ఉన్నాయి ఇక్కడ, మరి మీకు జూమ్ అవుతుందో లేదో తెలియట్లేదు. అట్నుండి వద్దాం మనం ఇక్కడికి. వెళ్ళొచ్చా? ఒకసారి ఒకసారి చేయి తీను బ్రో, ఒకసారి స్లో చేయండి. అక్కడ కూడా సో మీకు నెమళ్ళు నెమళ్ళు కనబడుతున్నాయి కదా, అది కొన్ని నెమలి. ఇంకా చాలా నెమళ్ళు ఉన్నాయి ఇక్కడ, ఇందాక ఉన్న ప్లేస్లో కూడా చాలా నెమళ్ళు ఉన్నాయి దూరంగా. ఇంకా అంతకుముందు జూమ్ అవ్వట్లేదు ఇది. అది ఎక్కి అది ఇది ఎక్కించొచ్చు, చిన్నదే పెద్దది కానీ బాగుంటుంది బైక్. అది బైక్ ఎలా ఎక్కుతుంది? అటు తిరిగి వస్తాం కదా. అదే అంత పై నుంచా? అటు వెళ్ళి తిరిగి చెక్ చేస్తాం. మీరు మామూలుగా రోడ్ అయింది ఇది అసలు దీనికి, ఇది జస్ట్ ఒక ఏకతో సమానం. ఏకతో సమానం కానీ మీరు ఇందాక ఎక్కువ ఎక్కలే ట్రావెల్ చేయరు. మొత్తం బొచ్చు మొత్తం ఊడిపోయింది. ఇవి మన నార్మల్ వ్లాగ్స్ వెరైటీ, ఈ వ్లాగ్ బ్రో అదే ఎక్కేసింది మంది అంత. అదిగో రామగా లేకపోతే క్రెట ఎక్కించే అంత, అది అది ఎక్కలేదు క్రెట, బట్ దాన్ని దీని ఎక్కడ కొడదాం డ్రోన్ షాట్ మనం వెళ్తున్నప్పుడు. అక్కడ పెడదాం వెళ్తున్నప్పుడు, బాగుంటుంది కదా ఇలాంటి దాంట్లో దాంట్లో అక్కడ అక్కడ అది ఎక్కించి దామే పెట్టి బాగుంటుంది. కష్టమైంది బాగా మడ్డిలో ఇరుక్కుపోయింది, ఫోర్ లోలో పెట్టుకోవాలి. ఇక్కడ టాటర్ లాగా 20 స్పీడ్ మించి అవునా, ఇప్పుడు ఫోర్ వీల్స్ వెళ్తుంది పవర్. మరి ఏం చేస్తాం, అందరూ అటు వెళ్తారు కదా మన రోడ్లు. అసలు ఇది నెక్స్ట్ లెవెల్, ఇది మనం అట్లా ఎక్కుతాం అనమాట. చూస్తున్నారు మీరు ఎంత స్లోప్ ఉందా, మీ వీడియోలో ఎంత కనబడుతుందో నాకు తెలియదు కానీ బయట అయితే ఒక రేంజ్ స్లోప్ ఉంది, చాలా చాలా స్లోప్. అయ్యో బ్రో ఇది వద్దు బ్రో, ఇది చాలా దారుణంగా ఉంది. కారు ఉంది కదా అక్కడ మర్చిపోయా, బయట నుంచి వస్తే మీకు మతి కూడా పోద్ది. ఎక్కింది బ్రో కారు, అయ్యో బాబాయ్ నాకు దడా. అది నువ్వు పైన దిగాలి. తిరుగుతున్నాయి కళ్ళు. ఇందాక మీరు చూసే ఉంటారు డ్రిఫ్ట్, అంటే అప్పుడు నేను లోపల నుంచి తీస్తాను అంటే నా ఫేస్ కనపడలేదు. బ్రో అయితే సిద్ధ కొట్టేశారు, ఆ ఊపు ఉండాలి బ్రో ఏమంటారా, ఆ ఫ్యాషన్ స్ప్లెండర్ లేకపోతే దారి వేస్ట్ ఎవరో. మొత్తం గతుకులే ఇక్కడ.
ఎవరు అయితే అసలు దేగించిన దేగుడు లేదు, ఎక్కించిన కొండ లేదు, తీయించిన షాట్ లేదు. సో నేను ఎంత బాగుంటుంది అనుకోలేదు, చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం చిక్కమంగళూరు ఫీల్ ఉంటుంది కదా ఇక్కడ, చిక్కమంగళూరు ఫీల్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా ఇలా గ్రైండరే ఉంటుంది మొత్తం. అసలు ఏం రాంబ్రు పాడ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు కానీ పచ్చందనమైన సాంగ్ డ్యాన్స్ కూడా వద్దు బ్రో. తార కనబడుతుంది కదా మీకు, ఇప్పుడు ఈ చిన్న వాటర్ క్రాసింగ్ అయితే బ్రో చేయాలని డిసైడ్ అయ్యారు. నాకైతే భయంగానే ఉంది, చూడండి ఎంత రాక్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. సో బ్రో ఇప్పుడు వాటర్ క్రాసింగ్ చేస్తారు చూడండి, కింద రాయాలి బ్రో గట్టిది.